జోగులాంబా గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా టెస్టుల చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాలని ప్రాథమిక హాస్పిటల్ ముందు బీజేపీ యువ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించాలి, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి, డివిజన్ల వారీగా పరీక్షలు నిర్వహించాలి, ఆయుష్మాన్ భారత్ను ఏర్పాటు చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కరోనా ఖర్చులను ప్రభుత్వమే భరించాలంటూ డిమాండ్ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఐసోలేషన్ మరియు వార్డు టెస్టుల ఫీజు ఇలా వేరువేరు చేస్తూ అధిక ఫీజులు ఉండటం వలన పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను మానపాడు మండలం బీజేపీ పార్టీ తరపు నుంచి మాట్లాడుతున్నామండి. కరోనా మహమ్మారి టెస్టులలో మరియు చికిత్సలలో గవర్నమెంట్ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా కేసీఆర్ గారు నియంత్రితో పోకడకు కార్పొరేటర్లకు వగలు తప్పించుకున్నట్లు చేస్తున్న పరిస్థితుల వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి వందల కొద్ది వేల కొద్ది కొత్త కేసులు హైదరాబాద్లో నుంచి మరి జిల్లాలకు మరి వ్యాపించడం జరిగింది. ఇది జరుగుతున్నప్పటికీ వాళ్ళ ఎమ్మెల్యేలకు పాజిటివ్ వచ్చినప్పుడు తప్ప కేసీఆర్ గారు వీటిని టెస్టులు చేయమని ఇంతవరకు చెప్పింది లేదు. కాకపోతే చేసుకున్నప్పటికీ ఐసోలేషన్లకు ఒక ఫీజు, టెస్టులకు ఒక ఫీజు, వార్డులకు ఒక ఫీజు, ఇలాగా ఒక్కొక్క పేషెంట్కి రోజు భారం 20 నుంచి 30 వేల వరకు పడుతుంది. ఈ భారాన్ని అంతటి భరించుకోకుండా ఎక్కడైతే వేరే రాష్ట్రాలలో విధంగా ఆయుష్మాన్ భారత్ని తీసుకొని వాటిల్లో కరోనా టెస్టులు ఉచితంగా చేస్తున్నట్లు ఇక్కడ కూడా తీసుకురావాలని, లేదంటే పూర్తిగా కరోనా టెస్టులు గవర్నమెంటే తన